हेलो नमस्ते, वेलकम टू डाइट मेनू। प्रतिरोजु मन डाइट फॉलो अव्वाली अंटे अंत ईजी एम कादंडी, कोंचेम कष्टमे। सो अलांटप्पुडु एम चेयाली, చక్కగా మనం చేసే వర్కౌట్నే కొంచెంసేపు ఎక్కువసేపు చేయాలి. ఎందుకంటే మనం చాలాసార్లు మన నచ్చిన ఫుడ్ కనిపిస్తే బాగా ఇష్టంగా తినేస్తూ ఉంటాం, దాని తర్వాత తినేసామని ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని చక్కగా వర్కౌట్నే కొంచెంసేపు పెంచామనుకోండి, రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అందుకే అంటారు బ్యాలెన్సింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. గుర్తొచ్చింది కదా ఈ లైన్. సో బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి వర్కౌట్ చేయాలి, ఇలాంటి విషయాలతో రెడీ అయిపోయిందండి ఇవాళ మన డైట్ మెను. వారంలో మొదటి రోజుకి వచ్చేసామంటే ఇవాళ ఒక టాపిక్ తీసుకొని వీక్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుంటాం. విషయం మనందరికీ తెలిసిందే, మరి ఏం టాపిక్, ఏం రెసిపీ, ఏం తెలుసుకోబోతున్నాం అని తెలియాలంటే మాత్రం రవ్లీని పిలిచేయాలి కదా. లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవ్లీ. హాయ్ రవ్లీ. హలో రమ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో అండ్ వీక్లో ఫస్ట్ డేకి వచ్చేసాం ఇవాళ, మరి అంటే ఇవాళ ఒక టాపిక్ తీసుకుంటాం కదా. సో ఇవాళ ఏ టాపిక్ తీసుకోబోతున్నాం? యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు లో క్యాలరీ రెసిపీస్ చెప్పండి అని చెప్పేసి. సో నేను దానికోసమని ఈ వీక్ అంతా మనం లో క్యాలరీ రెసిపీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో పర్టికులర్ ప్రాబ్లమ్ అని కాకుండా నార్మల్ లో క్యాలరీ రెసిపీస్ చాలామంది అంటే ఇప్పుడు కొద్దిగా ఫుడ్ తీసుకునేప్పుడే చాలా హెవీ అనిపించడం కానీ అండ్ వాళ్ళకి చాలామంది ఫీల్ అయిపోతున్నా అంటే నేను ఎక్కువ ఫుడ్ తీసుకున్నాను, ఇన్ని క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి లో క్యాలరీ రెసిపీస్. సో ఇప్పుడు మనం లో క్యాలరీ రెసిపీస్ చేసుకోబోతున్నాం. అంటే లో క్యాలరీస్ అంటే మనం డెఫినెట్గా మనం తీసుకునే దానికన్నా ఫిల్లింగ్గా ఉంటుంది, న్యూట్రియన్స్ ఉంటే కానీ క్యాలరీ తగ్గుతుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందా దీంట్లో? యా, ఈ లో క్యాలరీ రెసిపీస్ ఈవెన్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ లో క్యాలరీ రెసిపీస్తో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. అండ్ దీంతోపాటు ఇది పెప్టిక్ అల్సర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ కార్డియాక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి కానీ అండ్ కొద్ది మందికి లైక్ జీఆర్డి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఒకేసారి హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు లైక్ ఈ లో క్యాలరీ ఫుడ్ కొన్ని అంటే కొద్ది కొద్దిగా చాలాసార్లు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో డెఫినెట్గా లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడం డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే మనకు కాస్త న్యూట్రియన్స్ వస్తాయి. కొంచెం వెయిట్ హెవీగా ఎక్కువగా ఉండడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది, కాబట్టి ముందు నుంచి కూడా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం లో క్యాలరీ డైట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే మీరు చూడాల్సిన అవసరం ఎందుకు ఎక్కువగా ఉందంటే ఇవాళ్ళేపు చాలా రకాల లో క్యాలరీ డైట్స్ మనము చూస్తున్నాం, వింటూ ఉన్నాం, ఫాలో అవుతున్నాము. అందుకని కొంచెం హెల్దీ వేలో న్యూట్రిషనల్ ఒక ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు విన్నట్టయితే మనకి ఇంకొంచెం హెల్దీగా బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి కదా. సో అయితే మనం లో క్యాలరీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మన పెప్టిక్ అల్సర్స్ కానీ లేకపోతే మన ఇంతకుముందు ఈ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకునేటప్పుడు అనుకున్నాము ఇలా లో క్యాలరీస్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. అది కాకుండా ఇంకా ఎందుకు అవసరమో చెప్పు. అండ్ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే లైక్ చాలామందికి ఇప్పుడు ఆయిలీ ఫుడ్ అలాంటివి ఉంటాయి కదా, లో క్యాలరీ అంటే ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడం కంప్లీట్గా మ్యాక్సిమం. అండ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ పెరగడం కానీ అండ్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, దానివల్ల మళ్ళీ హార్ట్ డిసీజెస్ ఫర్దర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం అండ్ కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనం కూడా యూజువల్గా ఫీల్ అవుతాం ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు లైక్ చాలా డ్రౌజీగా ఉండడం, లైక్ నిద్ర వచ్చినట్లు ఉండడం. అలా కాకుండా ఒక మీల్లో లైక్ లో క్యాలరీ ఫుడ్ తీసుకొని కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉండేలాగా మనం చేసుకుందాం. రైట్. అయితే మరి ఇవాళ ఫస్ట్ వీక్ అయ్యి కాబట్టి ఏ రెసిపీతో స్టార్ట్ చేద్దాం? ఇవాళ మనం ఓట్స్ రాగి జావా చేసుకుందాం రమ్య. ఓకే. సో ఓట్స్ రాగి జావా చేసుకోబోతున్నాం, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓట్స్ రాగి జావాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, రాగి పిండి, మిరియాల పొడి, ఉప్పు. ఓట్స్ రాగి జావాకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం రవ్లి? ఫస్ట్ మనం వాటర్ పెట్టుకుందాం రమ్య బాయిలింగ్కి. ఓకే. స్టవ్ ఆన్. వాటర్ యాడ్ చేయనా? వాటర్ యాడ్. ఆలోపు మనం ఈవెన్ రాగి ఫ్లోర్ని కూడా మిక్స్ చేసుకుందాము లంప్స్ రాకుండా. ఓకే. ఉండలు కడుతుంటాయి కాబట్టి ముందే కొంచెం నీళ్ళలో కలిపి పెట్టేసుకోవచ్చు. అండ్ రాగి కాబట్టి సీజన్లో మనకి ఎండాకాలంలో చాలా మంచిది కూడా. నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను, 15 గ్రామ్స్ తీసుకుంటున్నాను అంతే. రాగి లో క్యాలరీ ఫుడ్ అని నేను చెప్పట్లేను, ఇప్పుడు చేసే రెసిపీ లో క్యాలరీ ఎందుకంటే ఇందులో మనం ఓన్లీ 15 గ్రామ్స్ రాగి మాత్రమే తీసుకున్నాము. జనరల్గా లైక్ 100 గ్రామ్స్ రాగి తీసుకుంటే అందులో 300 పైన ఎక్కువ కిలో క్యాలరీస్ ఉంటాయి. మనం తీసుకునే 15 గ్రామ్స్లో ఒక 50 కిలో క్యాలరీస్ వరకు మాత్రం ఉంటుంది. ఓకే ఓకే.
సో అది కూడా డెఫినెట్ గా మ్యాటర్ ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం డెఫినెట్ గా చాలా మ్యాటర్ అవుతుంది సో ఇది లో క్యాలరీ కదా ఇది మంచిది కదా ఇది హెల్తీ కదా అనుకుంటే ఏది ఎక్కువగా తీసుకున్నా దాంట్లో దానికి అవసరం క్యాలరీస్ అన్నీ ఉంటాయి మనం ఎంత లిమిటెడ్ గా తీసుకుంటున్నా దానికి ఎంత అవసరం అవుతుంది మన బాడీకి అంతవరకే తీసుకుంటే డెఫినెట్ గా మనకి అది బెనిఫిషియల్ గా ఉంటుంది అంటే చాలా మంది ఇప్పుడు సపోజ్ మనం రాగి లో క్యాలరీ ఫుడ్ అని చెప్పినాం అనుకోండి దాంతో ఇప్పుడు రాగి రోటీ చేసుకుంటే అక్కడ క్యాలరీస్ పెరిగిపోతాయి అంటే డిపెండ్స్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది ఎన్ని క్యాలరీస్ అనేది మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం రమ్య ఇప్పుడు మనం ఓన్లీ 15 గ్రామ్స్ తీసుకున్నాం అంతే కదా సో మనం అలా వాటర్ మిక్స్ చేస్తూ పౌడర్ని కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి ఎస్ లంప్స్ రాకుండా హా సో ఇది మనం నువ్వు చెప్పినట్టు డే మొత్తం లో క్యాలరీగానే అలానే కాకుండా మొత్తం అలా ఎవ్రీడే తీసుకోమని కాకపోయినా ఒక మీల్ మాత్రం మనం లో క్యాలరీ ఉండేలా చూసుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది అంతేనా అలా కాదు అంటే చాలా మంది ఇప్పుడు లో క్యాలరీ రెసిపీస్ అని చెప్పేసి కంప్లీట్గా అన్ని లో క్యాలరీ రెసిపీస్ తీసుకుంటే మన ఆర్డీఏ మీట్ అవ్వదు అవును అంటే మన డైటరీ ఎలిమెంట్స్ మీట్ అవ్వకుంటే లైక్ లాంగ్ టర్మ్ లో మాలారిస్డ్ అయిపోవడం కానీ అండ్ ఒకసారి మాలారిస్డ్ అయితే వాళ్ళు చాలా డిసీజ్ కి ప్రోన్ అయిపోయి ఉంటారు అవును అందుకని చెప్పి ఎప్పుడు లో క్యాలరీ ఫుడ్స్ మాత్రం తీసుకోకూడదు లైక్ డిపెండ్స్ అంటే ఒకసారి ఇప్పుడు మార్నింగ్ మనం హెవీ బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకోండి మిడ్ మార్నింగ్ కానీ ఇప్పుడు లంచ్ టైంలో కానీ లైక్ కొద్దిగా లైట్గా బ్యాలెన్స్ చేసి తీసుకోవాలి అట్లనే కంప్లీట్గా డే మొత్తం హై క్యాలరీ ఫుడ్స్ తీసుకొని ఒక మీల్ లో క్యాలరీ తీసుకొని బ్యాలెన్స్ అయిపోతుంది అని కూడా అనుకోకూడదు అనుకోకూడదు అంటే ఎంత లో క్యాలరీ ఫుడ్స్ తీసుకున్నా కూడా మన ఆర్డీఏ మీట్ అయ్యేలాగా తీసుకుంటే సరిపోతుంది మనకి అందుకే ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ అనేది అందుకే అవుతుందండి యూజువల్గా ఏంటంటే మనం ఆర్డీఐ కన్నా తక్కువగా తీసుకుంటాము చాలా తగ్గించి ఎవ్రీ మీల్ మనం లో క్యాలరీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అందవు దానివల్ల ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాము అండ్ తను చెప్పినట్టు మాల్నరిస్ట్ కూడా అయిపోతారు టైంలో ఓకే వాటర్ బాయిల్ అయిపోయింది ఇది కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాం ఇందులో నేను ఒక 3 స్పూన్స్ ఓట్స్ తీసుకుంటున్నాను 15 గ్రామ్స్ సేమ్ అంటే రెండు ఈక్వల్గా 15-15 గ్రామ్స్ తీసుకుంటున్నాం ఇది ఎంతమంది సర్వ్ చేసుకోవచ్చు ఒక పర్సన్కి వస్తుందా ఇది కంప్లీట్గా ఇది ఒక 2 మెంబర్స్ ఒకవేళ ఇది 2 మెంబర్స్ సర్వ్ చేసుకుంటే ఒక సర్వింగ్లో మనకు ఒక 50 కిలో క్యాలరీస్ వస్తుందని చెప్పేసి అనుకుంటాం ఓకే అంటే ఇప్పుడు మనం చేసుకున్న హోల్ రెసిపీ అంటే ఇప్పుడు 2 మెంబర్స్ సర్వ్ చేసేది అనుకోండి ఇది 100 కిలో క్యాలరీస్ కన్నా తక్కువగానే ఉంటుంది సో ఇది కొంచెము కన్సిస్టెన్సీ కూడా మనం థిక్గానే ఉంటుంది ఎందుకంటే మనము ఈవెన్ ఓట్స్ వేసుకున్నాం కాబట్టి ఒక మీల్ ని రీప్లేస్ చేసి తీసుకోవచ్చు మనకి క్యాలరీస్ కట్ డౌన్ అవుతాయి అలాగే మన న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ మనకి ఫిల్లింగ్ కూడా అనిపిస్తుంది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రమ్య ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం రమ్య కొద్దిగా మిరియాల పొడి ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే ఒకవేళ వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు మన షుగర్ అది కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది సో అలా కాకుండా మనము సాల్ట్ పెప్పర్ అది వేసుకుంటే ఆ షుగర్ క్యాలరీస్ కూడా కట్ డౌన్ అవుతాయి ప్లస్ ఇంకా టేస్టీగా కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాగి జావా ఇంకా ఓట్స్ మిల్క్తో పాటు చాలా మంచి కాంబినేషన్ కానీ మిల్క్ యాడ్ చేయడం వల్ల దాంతోపాటు మనం ఆబ్వియస్గా షుగర్ యాడ్ చేస్తాము ఇంకా ఎక్సెస్ క్యాలరీస్ అయిపోతాయి కాబట్టి నేను రాగి మాల్ చేస్తాను అండ్ ఇది రెడీ అయిపోయింది రమ్య మనం సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం చేసుకుంది ఒక 3 మెంబర్స్ సర్వ్ చేసేలా వచ్చింది అవునవును 2-3 మెంబర్స్ సో చూసారు కదండి వేడివేడి ఓట్స్ రాగి జావా రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం ఓట్స్ రాగి జావాకి కావాల్సిన పదార్థాలు ఓట్స్ రాగి పిండి మిరియాల పొడి ఉప్పు ఓట్స్ రాగి జావా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత రాగి పిండిలో కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ప్యాన్లో వేసుకొని దాంట్లోనే ఓట్స్ మిరియాల పొడి ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఓట్స్ రాగి జావా రెడీ ఓట్స్ రాగి జావాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసాం కదా ఇప్పుడు టేస్టింగ్ టైం ఓకే టేస్ట్ చేద్దాం
మనం ఎంత తక్కువ వేసుకున్నా చాలా థిక్గా అయిపోయింది కదా అవును అంటే రాగి బాయిల్ అయ్యే కొద్దీ ఇంకా థిక్నెస్ పెరిగిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంది మనం ఇలా తీసుకుంటేనే ఇంకా యమ్మీగా అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు పాలు అవన్నీ యాడ్ చేసుకున్నట్టయితే క్యాలరీస్ కూడా పెరిగిపోతాయి సో సాల్ట్ పెప్పర్ వేసుకున్నాం కాబట్టి హ్యాపీగా పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఓట్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది కొంచెం కార్బ్స్ కూడా యాడ్ చేస్తున్నట్టు ఉంటుంది ఫిల్లింగ్గా ఉంటుంది క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఈవెన్ మనం తీసుకున్న రాగిలో కూడా కార్బ్స్ ఎక్కువగానే ఉంటాయి అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది ఓట్స్ విషయానికి వస్తే మాత్రం అందులో లైక్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది లైక్ ప్రోటీన్ ఉంది కార్బోహైడ్రేట్స్ కూడా లైక్ ఇది మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ మోడరేట్ గా ఉంటాయి కానీ న్యూట్రిటివ్ వాల్యూ మాత్రం న్యూట్రిటివ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ ఓట్స్ మనకు తెలిసింది ఏది మన బాడీలో లైక్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందని ఈవెన్ హార్ట్ డిసీజెస్ రాకుండా హెల్ప్ అవుతుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది అండ్ రాగి మనకు తెలిసింది కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్టియోపోరోసిస్ కానీ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా హెల్ప్ అవ్వడానికి అండ్ ఒక కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సమ్మర్లో ఎస్ అయితే జనరల్గా ఇప్పుడు రాగి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సమ్మర్ సీజన్లో చాలా మందికి అలవాటు ఏంటంటే ఒక బాటిల్ ఫుల్గా మనం మజ్జిగ అండ్ ఇది కలిపేసి జావలా చేసేసుకుని త్రూ అవుట్ డే తీసుకుంటూ ఉంటారు సో అది ఎంతవరకు సజెస్టబుల్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఒక ఫుల్ బాటిల్లో అలా డైల్యూట్ చేసి తీసుకుంటే అండ్ డైల్యూట్ చేసి తీసుకుంటే అందులో క్యాలరీ కంటెంట్ అంటే మనం ఎంత రాగి ఫ్లోర్ వేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది అండ్ అలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు తీసుకోవచ్చు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ థ్యాంక్ యూ రమ్య సో ఈ వీక్ మొత్తం కూడా మాట్లాడుకుందాం దీని గురించి సో చూసారు కదండి ఈ వీక్ మొత్తం కూడా మనం లో క్యాలరీ డైట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో హెల్దీగా ఉంటూ క్యాలరీస్ కూడా తగ్గించుకుంటూ కొంచెం హెల్దీ వెయిట్ లాస్కి ఉపయోగపడే టిప్స్ అండ్ అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వర్కౌట్ చేయాలి ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఈ వీక్ మనం కవర్ చేయబోతున్నాము సో మిస్ అవ్వకుండా ఈ వీక్ చూసేయండి మరి రేపు ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే బాయ్ బాయ్.